हाय हेलो वेलकम टू सनराइन फार्मिंग मनम मिरपलो मोदटी इंटर कल्टिवेशन अंटे मोदटी पार्ट कु वेसुकोवाल्सिन एरुवुलेंदी वाटी समाचारम अनेदी मनम ई वीडियोलो पूर्तिगा तेलुसुकुंदाम अयिते नेनु फस्ट इप्पुडु ड्रिप वेंडर नि चूपिस्तुन्नानु ई वेंडर वच्चेसि माकु वर्षं राक मेमु मुंदुगाने ई ड्रिप नि वेसुकोनि मिरप नाटुकुन्नाम ఇప్పుడు ఎలాగో వర్షం వచ్చింది ఇప్పుడు మొదటి పార్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనకు డ్రిప్ తో పని లేదు అందుకోసం మళ్ళీ చుట్టేస్తున్నాం అందుకోసం నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను అయితే మా వీడియోని పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది మేము మొదటి దశగా చేసుకోవాల్సిన ఎరువులేంది ఎప్పుడు ఏ సమయంలో పార్ట్ చేసుకోవాలి మొదటి స్ప్రే ఏంది ఇవన్నీ నేను నా ఛానల్లో వీడియో చేస్తాను నా ఛానల్ ని ఫాలో గాండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం నేను నా మిర్చి పంటలో మొదటిగా వేసుకునే ఎరువులు వాటి వివరాలు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ సో నేను నా మొదటి పార్ట్ లో మిరపలో మొదటి పార్ట్ లో నేను వేసుకునే ఎరువు ఇది గ్రోమోరో కంపెనీ వాళ్ళది డిఏపి గ్రోమోర్ కంపెనీ వాళ్ళది గోదావరి డిఏపి ఇది వచ్చేసి ఎకరాకు 25 కేజీలు అదే విధంగా దీంతో పాటు గ్రోమోర్ కంపెనీ వాళ్ళదే ఇది ఈ బ్యాగ్ కూడా చూడండి ఇది కూడా గ్రోమోర్ కంపెనీ వాళ్ళదే కాకపోతే ఇది 20 20 013 20 20 013 ఇది గ్రోమోర్ కంపెనీ వాళ్ళదే ఇది వచ్చేసి ఎకరాకు 50 కేజీలు గోదావరి డిఏపి వచ్చేసి 25 కేజీలు ఒక ఎకరాకు ఈ రెండుటిని నేను మిక్స్ చేసుకొని మొదటి పాటలో వేసుకోవడం అనేది జరుగుతుంది ఇది గోదావరి డిఏపి ఇది వచ్చేసి 20 20 013 మందు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ గోదావరి డిఏపి ప్లస్ మనకు గ్రోమోర్ కంపెనీ వాళ్ళది రెండు గ్రోమోర్ కంపెనీ వాళ్ళది అయితే 20 20 013 ఈ రెండింటిని నేను మిక్స్ చేశాను ఇప్పుడు నా పంట పొలంలో వేసుకునే పద్ధతిని నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు కలుపుకొని మేము ఏ విధంగా ఈ మందును అనేది వేసుకుంటున్నామో చూడండి ఇప్పుడు మొదటి పార్టులో వేసుకోవాల్సింది కంపల్సరీ డిఏపి వేసుకోవాలి ఎకరానికి 25 కేజీలు అధికంగా వేసుకుంటే గనక మొక్కకు ఎఫెక్ట్ అయ్యి మొక్క చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో అందుకోసం ఒక మోస్తారుగా అంటే ఒక లిమిట్గా మాత్రమే వేసుకోవాలి అధికంగా కూడా వేయకూడదు మేమైతే ఈ విధంగా వేసుకుంటున్నాం ఇంకో విషయం ఫ్రెండ్స్ అయితే మేము వేసుకున్న పద్ధతి మేము మార్కింగ్ వేసుకునే పద్ధతి ఏ విధంగా వేసుకున్నామంటే మేము ఇంటర్ కల్టివేషన్ అంటే పాటు చేసుకోవడం మిషన్తో చేసుకోవడం జరుగుతుంది సో అందుకోసం ఒకవైపు 40 ఇంచులు ఈ మొక్కకు ప్లస్ మనకు ఈ మొక్కకు 40 ఇంచుల గ్యాప్లో ఉంటుంది అయితే ఈ గ్యాప్లోనే మనకు మిషన్ నడవడం అనేది జరుగుతుంది పవర్ వీడర్లు సో అందుకోసం మేము ఒకవైపు ఈ విధంగా మరొక వైపు మనకు ఈ విధంగా కూడా సాలేశాము మేము రెండు వైపులా అచ్చు సాలేశాము అయితే ఈ వైపు వచ్చేసి ఇది ఈ గ్యాప్ వచ్చేసి 28 ఇంచుల గ్యాప్ అండి ఈ
నిలువు వచ్చేసి మనకు ఇది అడ్డం వచ్చి ఇది అడ్డం అండి ఇది అడ్డం వచ్చేసి మనకు 28 ఇంచుల గ్యాపు ఇటు నిలువు వచ్చేసి 41 ఇంచుల గ్యాపుతోని మేము ఈ విధంగా వేసుకోవడం జరిగింది అంటే ఈ సాల్లో మనకు ఈ విధంగా పవర్ వీడర్ తోటి ఇంటర్ కల్టివేషన్ చేసుకోవాలి మనము ఈ అడ్డం సాల్లో వచ్చేసి మనకు సాధారణంగా మనం పశువులతో అంటే ఎడ్లతోటి చేసుకుంటాం కదా అదే విధంగా ఎడ్లతోటి చేసుకోవాలి మేము వేసుకున్న నాట్ వచ్చేసి ఇది వచ్చేసి మైకో కంపెనీ వాళ్ళది ఎస్ఎస్విని అదేవిధంగా మరొక వైపు ఏమో సెమినాస్ 2222 అనేది ఈ రెండు సీడ్స్ అనేది వేసుకోవడం జరిగింది సో నేను ఇప్పుడు ఈ విషయాన్ని నేను క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే నా మిర్చి ఈ సీడ్ వేసాను ఎంత పండుతుంది ఏ విధంగా పండిస్తున్నాను ఎప్పుడు ఏ మందులు స్ప్రే చేస్తున్నాను అనేది నేను కంప్లీట్గా చేయడం అనేది జరుగుతుంది సో అందుకోసం నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను నేను వేసుకున్న సీడ్స్ మైకో కంపెనీ వాళ్ళది ఎస్ఎస్విని సెమినాస్ కంపెనీ వాళ్ళది 2222 ఈ రెండు అవి కొద్దిగా వెడల్పుగానే ఉండాలి లేకుంటే తోట మొత్తం కమ్మి కాయలు కాసినప్పుడు మచ్చలు వచ్చి మనకు కాయలు అనేది తాళవడం జరుగుతుంది అందుకోసం ఈ విధంగా వేసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు చూడండి మేము మిషన్తో ఏ విధంగా ఇంటర్ కల్టివేషన్ చేసుకుంటున్నాము అయితే ఫ్రెండ్స్ చూశారు కదా పవర్ వీడర్ ఏ విధంగా పనిచేస్తుందో అయితే మేము పవర్ వీడర్లు కూడా సేల్స్ చేస్తున్నాము ఈ మధ్యకాలం నుంచి మేము పవర్ వీడర్లు కూడా సేల్స్ చేస్తున్నాము సో మీకు పవర్ వీడర్లు ఎవరైనా కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మా నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం పవర్ వీడర్ కోసం అదేవిధంగా హ్యాండ్ వీడర్స్ కోసం కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు మా దగ్గర నుండి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి మందులతో మరెన్నో వీడియోలు చేస్తాను చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ అండి